బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మానుకోట మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహబూబాబాద్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి హుసేన్ నాయక్ మాట్లాడుతూ గ్రామాలలో సీసీ రోడ్ల నుంచి మొదలు పెడితే జాతీయ రహదారులు, జాతీయ ఉపాధి హామీ పథకం ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ. కేంద్ర ప్రభుత్వం అయితే మేమే అభివృద్ధి చేశామని అబద్ధాలు చెబుతూ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. గడిచిన పదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కొత్త రేషన్ కార్డు అయినా ఇచ్చిన పాపాన లేదు, ఓడిపోతాననే భయంతో కాంగ్రెస్ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. क्या ओट लगते कदम क्या वन याब रूपये ओट लगा सुन।